మీ కోసం చూస్తున్న మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. నాకు ఇంకా గుర్తుందండి, ఫస్ట్ నేను అమ్మనవుతున్నాను అని తెలిసిన రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం బాబుని చేతిలోకి తీసుకున్నప్పుడు అసలు ప్రపంచాన్ని జయించేశాను అన్నంత హ్యాపీగా ఉండింది. తర్వాత ఎన్ని సాధించినా కూడా ఆ సంతోషం నాకు మళ్ళీ రాలేదు, ఇంకా దొరకదేమో. మీకు కూడా గుర్తొస్తుంది కదా? అవునండి, అంత స్వీట్ మూమెంట్స్ మనకి ఇంకా ఏమీ ఉండవు. వాళ్ళ కోసం ఎంత కష్టమైనా సరే చాలా ఈజీగా చేసేస్తాం కదా, అదే అమ్మ అంటే. ఈరోజు అమ్మలందరినీ గుర్తు చేసుకుంటూ మన షోని స్టార్ట్ చేద్దాం. అయితే మీ కోసంలో మదర్స్ డే రోజు నేను ఒక్కదాన్నే కిచెన్లో వంట చేస్తే ఏం బాగుంటుంది అని చాలా ఆలోచించాను. ఎవరిని పిలుద్దామా అని ఆలోచిస్తే నాకు టక్కున మాధవక్క గుర్తొచ్చిందండి. అదే మన మాధవక్క అండి. ఎప్పుడు మనం సీరియల్స్లో మూవీస్లో చూస్తూ ఉంటాం. ఈ మధ్య కుక్కరీ షో కూడా స్టార్ట్ చేశారు, మాధవి కిచెన్స్ అని చెప్పి. తన్ని చూస్తే మన ఇంట్లో అమ్మాయి లాగానే అనిపిస్తుంది. అంతకన్నా మంచి మదర్ నాకు ఇంకెవరు గుర్తురాలేదండి. అందుకని ఈరోజు మీ కోసంలో మన మాధవి అక్కని కిచెన్కి పిలవబోతున్నాను. మరి మాధవి అక్కని పిలిచేద్దామా? హాయ్, హలో అక్క, ఎలా ఉన్నారు? ఫైన్. పిలవగానే కిచెన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ నీకు కూడా, ఎందుకంటే ఇంత మంచి షోకి నన్ను ఇన్వైట్ చేసినారు. మరి ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే చెప్పేద్దామా? ష్యూర్. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. అక్క మీరు కిచెన్కి వచ్చినందుకు నేను కప్ కేక్స్ చేసి పెడతాను. మీకు ఇష్టమా స్వీట్స్ అంటే? స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అందులో కేక్స్ అంటే ఇంకా ఇష్టం. నా షోకి రెగ్యులర్గా లెటర్స్ రాస్తారు, మెయిల్స్ రాస్తారు, ప్రేక్షకులు అడిగిన డిషెస్ నేను చేస్తూ ఉంటాను, మీకు తెలుసు కదా. సో ఈరోజు నన్ను కప్ కేక్స్ చేయమని మెయిల్ వచ్చింది. ఎవరు మెయిల్ రాస్తారో ఒకసారి చూద్దాం. చూద్దాం అక్క. మనకి మెయిల్ విద్య వంగల రాసింది, చిన్న పాప, చాలా చిన్న పాప. వాళ్ళ అమ్మతో కలిసి నాకు మెయిల్ చేసింది. ఏమంటుందో చూద్దాం. హాయ్ స్వప్న ఆంటీ, నా పేరు విద్య వంగల. హాయ్ విద్య, ఎలా ఉన్నావు? విద్య, నేను యుఎస్ఏ ఒహాయో నుండి మెయిల్ చేస్తున్నాను. నాకు మీ షో అంటే చాలా ఇష్టం. రెగ్యులర్గా నేను అమ్మ కలిసి కూర్చొని చూస్తూ ఉంటాము. నాకు హోమ్ మేడ్ కప్ కేక్స్ కానీ పాస్తా కానీ ఎలా చేయాలో చూపిస్తారా? ఇవి రెండు నా ఫేవరెట్ ఐటమ్స్. ఏదైనా ఒకటి నా కోసం చేసి చూపించండి. మీరు నా మెయిల్ని షోలో చదివితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని విద్య అడుగుతుంది. తప్పకుండా విద్య, కప్ కేక్స్ అడిగావు కదా, నీకోసం కప్ కేక్స్ ఎలా చేయాలో ఈజీగా ఇంట్లో అమ్మ నువ్వు కలిసి చేసుకునేలాగా నేను ఈరోజు చూపిస్తాను. తప్పకుండా కప్ కేక్స్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో మళ్ళీ నాకు మెయిల్ చేయి, ఓకేనా? సో మరి ఫస్ట్ మనం కప్ కేక్స్ చేస్తున్నాము. అందులో ట్రూటీ ఫ్రూటీ వేసి చేస్తున్నాం. కప్ కేక్స్ అన్నా మఫిన్స్ అన్నా చిన్న చిన్న సైజులో చేసుకుంటాం కదండి, వాడిని కప్ కేక్స్ అంటారు లేదా మఫిన్స్ అయినా అంటారు. దీనికి మనకి కొలత కావాలి, ఒక 100 గ్రాముల బటర్, అలాగే 2 గుడ్లు, 50 గ్రాముల రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీ, అలాగే 50 గ్రాముల గ్రీన్ కలర్ ట్రూటీ ఫ్రూటీ. కప్ కేక్స్కి కావాల్సిన మఫిన్ మౌల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం మైదా పిండి తెచ్చుకుందాం. అలాగే షుగర్. అక్క ఇంట్లో పాపకి నువ్వు చేసి పెడుతూ ఉండేదానమా మఫిన్స్ కేక్స్? కేక్స్ చేస్తాం, మా పాప కూడా చేస్తాం. అవునా? ఇప్పుడు అక్కడ ఓన్గా కుక్ చేసుకుంటుంది కదా. ఫస్ట్ పిండిలో ట్రూటీ ఫ్రూటీ కలిపేసుకుందాం, ఒక 50 గ్రాముల గ్రీన్ కలర్ ట్రూటీ ఫ్రూటీ, అలాగే ఒక 50 గ్రాముల రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీ. చాలామందికి తెలుసో లేదో, ట్రూటీ ఫ్రూటీని మన దగ్గర పపాయతో చేస్తారు కనుక. అదే వేరే కంట్రీస్లో అయితే వాళ్ళు డ్రై చేసిన ఫ్రూట్స్తో, రకరకాల ఫ్రూట్స్తో చేస్తారు, కానీ మనం ఈజీగా రా పపాయతో చేస్తాం, పచ్చి బొప్పాయితో చేస్తాం. అవును. సో ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ వరకు తీసుకుంటే 100 గ్రాముల పిండి అవుతుందండి. సో ఫస్ట్ 100 గ్రాముల మైదా పిండి. మఫిన్స్ చేసినా కేక్స్ చేసినా కూడా బేకరీలో ఎప్పుడైనా సరే కొలతలు చాలా ముఖ్యం కదా. అవును, సరిగా బేక్ అవ్వాలంటే అన్ని కరెక్ట్గా ఉండాలి ప్రపోర్షన్స్. అక్క నాకు తెలుసు ఫస్ట్ మీరు పాపని ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకున్నారు, మీరు ఆర్టిస్ట్ అవుదామని ఎప్పుడు అనుకోలేదు. అయితే పాపని యాక్ట్ చేయకుండా పాప ఏమో యూస్ వెళ్ళిపోయింది, మీరేమో ఆర్టిస్ట్ అయ్యారు, అది ఎలా కుదిరింది అసలు? తను 9th వరకు యాక్ట్ చేసింది, క్లాసికల్ డాన్సర్, సో మెనీ ప్రోగ్రామ్స్ చేసింది. ఆ తర్వాత తనకి స్టడీస్ బాగా ఇంట్రెస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చేది, కాలేజ్ ఫస్ట్ వచ్చేది. సో స్టడీస్ మీద నాకు ఇంట్రెస్ట్, నేను హయ్యర్ స్టడీస్ చేయాలి అంటే మనం ఎందుకు కాదనలేము కదా. అలా తను ఇప్పుడు యుఎస్లో ఎంఎస్ అయిపోయింది, జాబ్లో జాయిన్ అయింది. గుడ్, చాలా ప్రౌడ్ మదర్ అయితే మీరు. నిజంగానే పాప చాలా బాగా చదువుతుంది, బాగా డాన్స్ చేస్తుంది, యాక్ట్ చేస్తుంది,
మల్టీ టాలెంటెడ్. అక్క ఇప్పుడు ఈ పిండిని ట్రూటీ ఫ్రూటీలో వేసేసి కలిపేసుకోవాలి. విద్య, చాలామంది ఏం చేస్తారు అంటే బ్యాటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేస్తారు. కానీ అలా చేయడం వల్ల ట్రూటీ ఫ్రూటీ వేసిన తర్వాత బ్యాటర్లో కిందకి వెళ్ళిపోతాయి. ముందే మనం ఇలా మైదా పిండిలో వేసి కలుపుకున్నామనుకో అన్నీ ఒకేలాగా వస్తాయన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తీసుకుంటే మనం కప్ కేక్స్ చేసినా కేక్స్ చేసినా కూడా చాలా బాగా రిజల్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇది పిండిని ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో 100 గ్రాముల చక్కెర తీసుకోవాలి. చక్కెర వెన్న బాగా కలిపేసుకోవాలి ఫస్ట్. అక్క అక్కడ విసుకుంది ఆరెంజ్ కలర్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు అక్క? హస్బెండ్ బ్యాంకర్, ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నారు. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు ఉండేది ఎక్కడ మీరు? ఇప్పుడు హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే. షూటింగ్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఇంట్లో అన్ని వంట చేసి వెళ్తారా మీరు? మా పేరెంట్స్ మా ఇంటి ఎదురుగానే ఉంటారనమాట. ఓకే. నేను ఇంట్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఏమో పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారు, డాడీ ఏమో బయట పనులన్నీ చూసుకుంటారు. సో అందుకనే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను యాక్ట్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం రాలేదు. పిల్లలు ఇంటి నుండి వెళ్ళిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే బయటకు వెళ్ళడం వల్ల ఎన్ని ఇయర్స్ అవుతుంది? పాప వెళ్ళి 2 ఇయర్స్ అవుతుంది. ఎంఎస్కి వెళ్ళింది, అంటే ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంజనీరింగ్ చేసింది. తర్వాత ఎంఎస్కి అమెరికాలో పెర్డ్యూ యూనివర్సిటీ అని చికాగోలో వచ్చింది. అంటే చాలా మంచి ఆపర్చునిటీ అనమాట అంత పెద్ద కాలేజ్లో రావడం యూనివర్సిటీలో. సో అందుకోసమని అక్కడికి వెళ్ళిపోయింది. 2 ఇయర్స్ స్టడీస్ అయిపోయాక ఇప్పుడు జాబ్ వచ్చింది అనమాట. షుగర్ ఇంకా బటర్ బాగా కలిపిన తర్వాత అక్క మనం ఇందులో ఎగ్ వేసుకోవాలి 2 గుడ్లు. మరి మీరు పొద్దునే షూటింగ్ వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు కదా, మరి డాగ్ అమ్మానాన్న వాళ్ళు ఫుడ్ పెట్టేస్తారు. అసలు మమ్మీ డాడీ వాళ్ళు ఉండబట్టే నేను ఇంత దూరం యాక్ట్ చేయడానికి అవుతుంది, లేకపోతే ఇద్దరు పిల్లలతో చాలా కష్టం కదా. కష్టం. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఓకే, కానీ చిన్నగా ఉన్నప్పుడు స్కూల్స్ అవన్నీ చూసుకోవాలంటే చాలా కష్టం. చాలా చాలా కష్టం. అలాగే నేను ఎంటర్ అయ్యి 15 ఇయర్స్ అయినా కూడా ఇండస్ట్రీలో మా బాబు అస్సలు చదివేవాడు కాదు. వాడి కోసం అని చెప్పి నేను మధ్య మధ్యలో 4 ఇయర్స్ ఒక్కొక్కసారి 2 ఇయర్స్ అలా గ్యాప్ తీసేసుకున్నాను బాగా. ఇప్పుడు బాబు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాడు MBBS సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక్కడ ఇండియాలో? చైనాలో ఉన్నాడు. చైనాలో. మొన్నే హాలిడేస్కి వచ్చి వెళ్ళాడు. షుగర్ మొత్తం ఇందులో కరిగిపోయేవరకు కలుపుకోవాలి, బీట్ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు యాక్ట్ చేసిన సీరియల్ ఏంటక్క? నేను మిస్ మమతా MBA అని దూరదర్శన్ సీరియల్. అది మన శ్రీకాంత్ ప్రొడక్షన్ వాళ్ళది, మంజుల నాయుడు గారు డైరెక్టర్ గారు. తెలుసు, శ్రీకాంత్ ప్రొడక్షన్ అనగానే ఇంకా మనకి మంజుల నాయుడు గారు గుర్తొస్తారు. శ్రీకాంత్ ప్రొడక్షన్ లో చాలా సీరియల్స్ చేశాను రెగ్యులర్ గా, తీరం, ఇంకా సో మెనీ సీరియల్స్ చేశాను. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? భయమే లేదా మీకు? చాలా చాలా మామూలు భయం కాదు అసలు. మరి ఎలా కవర్? హార్ట్ అటాక్ వచ్చేసినంత. ఎందుకంటే నేను ఎక్కడ ట్రైన్ అవ్వలేదు, అంటే పాపతో పాటు వెళ్ళి చూసేదాన్ని కదా. ఫస్ట్లో నాకు అంటే కెమెరా రోల్ అయినప్పుడు డైలాగ్ చెప్పే రోల్ కెమెరా అనగానే నేను డైలాగ్ చెప్పేదాన్ని, అంటే అంత కాన్షియస్గా ఉండేదాన్ని. డైరెక్టర్ అనేవాళ్ళు ప్లీజ్ నాకు యాక్షన్ చెప్పే అవకాశం ఇవ్వండి, ప్లీజ్ నాకు కూడా చాలా అప్పుడు. అలా మెల్లమెల్లగా నేర్చుకున్నాను. ఎక్కడైనా యాక్టింగ్ కోర్స్ చేస్తుంటే అంత కష్టమయ్యేది కాదేమో. సో స్టార్టింగ్లో చాలా ఎక్కువ రోజులు ఏమి తీసుకోలేదు, దానికి 1 or 2 డేస్ అంతే. ఆ తర్వాత ఇంకా అన్ని, ఎందుకంటే నేను క్లాసికల్ డాన్సర్ని, సో ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంకోటి చెప్పేది అలవాట్లేదు. ఓన్లీ కెమెరాని ఎలా ఫేస్ చేయాలనేది ఒక్కటే నేర్చుకున్నాను. ఫస్ట్ పాప ఎందులో యాక్ట్ చేసింది? పాప జెమినీ మూవీ, వెంకటేష్ హీరోగా చేశారు కదా. వెంకటేష్ నమిత హీరో హీరోయిన్స్. అందులో నమితకి సిస్టర్ కి డాటర్ క్యారెక్టర్ అన్నమాట. అందులో ఒక సాంగ్ లో ఉంది కదా, దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్. ఆ సాంగ్ లో మొత్తం ఉంటారు పిల్లలు. నమిత పిల్లలతో పాడుతుంది ఆ సాంగ్ మొత్తం. ఆ సాంగ్ లో బాగా డాన్స్ చేసి బాగుంది. ఫస్ట్ టైం అసలు యాక్ట్ చేయడం అది. వాళ్ళు క్లాసికల్ డాన్సర్ కదా. ఇప్పుడు అంటే డైలాగ్ డెలివరీకి మన కెమెరా క్లోజ్ లో పెడితే భయం, కానీ అందరు పిల్లలతో గెంతులే కదా అందులో. కానీ ఆ తర్వాత చాలా మూవీస్, సీరియల్స్, డాక్యుమెంట్స్, యాడ్స్. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చాలా యాడ్స్ చేశారు.
సో ఇప్పుడు కలుపుకున్న ట్రూటీ ఫ్రూటీని ఇందులో వేసేసుకున్నాం. పిండి ఇంకా ట్రూటీ ఫ్రూటీ, మైదా పిండి, ట్రూటీ. అవును, ఇందులో బేకింగ్ పౌడర్ వేయరా? మనం ఎగ్స్ వేసాం కదక్క, అవసరం లేదు. అక్క అక్కడ ఎసెన్స్ ఉందక్క, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి విద్య. ఆ ఎగ్ స్మెల్ తెలియకుండా ఉండడానికి మనం ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఒకసారి స్పాచ్యులాక అక్క, మీరు యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు కదా, మీకు వంటల ప్రోగ్రామ్ చేయాలని ఎందుకు అనిపించింది? పాప యుఎస్లో ఉంది కదా, తన వంట తనే ప్రిపేర్ చేసుకోవాలి డైలీ. అవును, ఎలా చేసుకుంటుందంటే, ఈ మఫిన్స్ మౌల్స్ తీసుకుంటాను. ఇప్పుడు చెప్పండి మీరు. వీక్లీ వన్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని 7 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటుంది. టైం ఉండదు అనమాట, ఏ రోజు హాలిడే ఉంటుందో ఆ రోజు మొత్తంగా ప్రిపేర్ చేసుకొని. దానికి చాలా డౌట్స్ వస్తాయి, అంటే అక్కడ యూట్యూబ్ చూసి చాలా వంటలు చేయొచ్చు కానీ మమ్మీ చేసిన టేస్ట్ రావాలంటే మమ్మీ ఎలా చేస్తుందో తెలుసుకోవాలి కదా. అందుకని నన్ను అడిగేది అనమాట, మమ్మీ ఇది ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే. నేను దాన్ని చిన్న వీడియోగా చేసి పంపించేదాన్ని. మళ్ళీ బాబు అక్కడ నుంచి అడిగేవాళ్ళు, హస్బెండ్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ వర్క్ చేసేటప్పుడు హస్బెండ్ అడిగేవాళ్ళు అన్ని వీళ్ళకి డౌట్స్ అని. నేను అప్పుడు ఒక్కొక్క వీడియోని చేసినవి అలా వాళ్ళకి పంపిస్తా యూట్యూబ్లో పెట్టేశాను నేను. ఇప్పుడు వాళ్ళు ఏది చేయాలన్నా నా ఛానల్కి వెళ్ళి చూసుకొని, అంటే మదర్స్ రెసిపీ లాగా వస్తుందని అలా అలా ట్రై చేశాను. రెండు పనులు ఒకేసారి అయిపోయాయి అన్నమాట. సో విద్య, ఇలా మనం కలుపుకున్న బ్యాటర్ని మఫిన్ మౌల్స్లో వేసుకోవాలి. అయితే ఫుల్గా వేసుకోకుండా కొంచెం సగం వరకు వేసుకుంటే ఎలాగో మళ్ళీ పొంగుతుంది కాబట్టి కొంచెం ఫుల్ కన్నా కొంచెం తక్కువగా వేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటిని కరెక్ట్గా సెట్ చేద్దాం. ఏది ఇష్టం అక్క పాపకి నువ్వు వండింది? మా పాపకి నేను పుల్కా బాగా చేస్తాను. పుల్కా, నాన్ వెజ్ కర్రీ, ఏదైనా మసాలా కర్రీస్ చేసింది చాలా ఇష్టం. పుల్కాస్, మసాలా కర్రీస్, చికెన్, మటన్, అలాంటి ఏ వెరైటీ అయినా. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీకు వంట చేయడం వచ్చా? పెళ్ళయ్యాక నాకు రాదు, పెళ్ళయ్యాకే నేర్చుకున్నాను. పెళ్ళయ్యాక నేను మధ్యప్రదేశ్ వెళ్ళాను, మా నైబర్స్ మహారాష్ట్రియన్స్ ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళ దగ్గర నేర్చుకు. సో ఓవెన్ నేను ముందుగానే ప్రీహీట్ పెట్టాను, ఇప్పుడే ఆగిపోయింది. ఇప్పుడు వీటిని ట్రే తీసుకొని అవెన్లో పెట్టేసుకుందాం. వన్ 180 degrees, 20 to 25 minutes మనం బేక్ చేసుకోవాలి విద్య. విద్య చూసావు కదా బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలి, మఫిన్స్ ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో. మరి ఒక 20 minutes కప్ కేస్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. విద్య కోసం మనం కప్ కేస్ చేస్తున్నాం కదండి, అవి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మరి ఈలోపు నెక్స్ట్ లెటర్ ఎవరు రాశారో చూద్దాం. అక్క లెటర్ ఇక్కడ ఉంది. ఈ లెటర్ మనకి భాగ్యశ్రీ గారు నూజివీడి నుండి రాశారు. హాయ్ మీ కోసం. హలో స్వప్న గారు. హలో అండి, మీకు హ్యాపీ మదర్స్ డే. నా పేరు భాగ్యశ్రీ, నూజివీడి నుండి రాస్తున్నాను. క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల దగ్గు, జలుబు వంటి ప్రాబ్లమ్స్ రాకుండా చిన్నప్పుడు మా అమ్మమ్మ అప్పుడప్పుడు ముఖ్యంగా వర్షాకాలంలో మునగాకు, పెసరపప్పు కూర వండేది. కానీ ఇప్పుడు అలాంటి కర్రీస్ ఎవరూ చేసుకోవడం లేదు, దాదాపు మర్చిపోయారని నా ఫీలింగ్. ఇప్పుడు మీరు మీ కోసం ప్రోగ్రాంలో నా కోసం మన అభిరుచి ప్రేక్షకులందరికీ మునగాకు ఔషధ గుణాన్ని గుర్తు చేస్తూ మునగాకుతో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు భాగ్యశ్రీ గారు నూజివీడి నుండి. భాగ్యశ్రీ గారు చాలా మంచి మాట చెప్పారండి. మునగాకులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిదని చెప్తారు కదక్క. అవును, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మునగాకు. అవును, రకరకాలుగా చేసుకోవచ్చు మనం, ఇంకా దాన్ని టేస్టీ టేస్టీగా కూడా చేయొచ్చు. సో నేను కర్రీ వండుతూ ఉంటాను, మీరు కబుర్లు చెప్తూ ఉండండి అక్క. ముందుగానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మునగాకుని ముందుగానే కడిగి ఒలిచి పెట్టుకున్నాను. మనం మునగాకుతో వేపుడు చేసుకుందాం. జనరల్గా మీరు కర్రీ అని చెప్పారు కదా, పెసరపప్పు వేస్తే వేపుడు చాలా బాగుంటుంది. అలాగే పెసరపప్పు ఎండాకాలంలో తినడం వల్ల వంటికి చలవ కూడా చేస్తుంది. సో ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను, కడాయి వేడిగా అయింది. ఇందులో నూనె వేసుకోవాలి. మీరు చేస్తూ ఉంటారా అక్క మునగాకుని? మునగాకు చేస్తాను నేను. నేను ఇందులో పల్లి పౌడరు, అంటే వేరుశనగ గింజల పప్పు, పల్లిపొడి వేయించి పల్లీలు దాన్ని మిక్సీలో పౌడర్ చేసి కర్రీ మొత్తం అయిపోయి దించే ముందర పల్లిపొడి వేస్తారా? చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నూనె వేసుకోవచ్చు.
భాగ్యశ్రీ గారు కడాయిలో నూనె వేసుకున్న తర్వాత మనం చిన్న తాలింపు చేసుకోవాలి. అయితే ఇలాంటి వేపుళ్ళు చేసుకునేటప్పుడు ఇలాంటి మూకిడి చాలా బాగుంటుంది కదా అక్క. అవును, ఎంత చాలా బాగుంది, మందంగా అసలు కింద అంటుకోకుండా చక్కగా వేపుడు చేసుకోవచ్చు. చక్కగా నేను వెళ్ళి పోపు డబ్బా తీసుకుని వస్తాను. నా కిచెన్ ఎలా ఉందో చెప్పలేదు, చాలా బాగుంది, సూపర్. అన్ని నీట్గా అరేంజ్ చేసుకొని అన్ని చేతికి అందుబాటులో అన్ని బాగుంది. అన్ని సర్దుకుంటేనే వంట చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, సందడి లేకుండా. కొన్ని ఎండుమిరపకాయలు, సమ్మర్ లో ఆవకాయలు పెడతారా అక్క? ఆవకాయ మాగాయ ఇల్ల చెట్టు ఉందా? ఉంది, మా ఇంట్లో చెట్టు ఉంది, మూడు చెట్లు ఉన్నాయి మా ఇంట్లో. అన్ని పుల్లగా ఉండే అంటే? లేదు, ఒక్క చెట్టుది రసం మాడికాయలు అనమాట, ఆ చెట్టు వే పెడతాం పచ్చడి. మా పిల్లలకి పంపించాలి కదా. ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకుందాం, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు వేద్దాం, అలాగే ఎండుమిర్చి కూడా వేయండి. చూసారా భాగ్యశ్రీ గారు, ఈరోజు మాధవక్క కూడా మీకోసం వంట చేసి పెడుతుంది. ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి. పచ్చిమిర్చితో పాటు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ వేసిన తర్వాత ఉప్పు, సరిపడా ఉప్పు మనం ఉల్లిపాయల్లోనే వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలాగే పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న మునగాకు. చూడడానికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ వేసిన తర్వాత వేగితే కొంచెం అయిపోతుంది, ఆకుకూరలన్నీ అంతే కదా. మునగాకులో మటన్ చికెన్ కూడా వేసి వండుతారంట కదా, ఎప్పుడైనా ట్రై చేసావా? నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేసి. సో ఒకసారి మునగాకు వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి, పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి భాగ్యశ్రీ గారు. అలాగే ముందుగానే నేను పెసరపప్పుని కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని కూడా మునగాకులో వేసేసుకుందాం, కానీ ఇందులో ఉన్న నీళ్లు తీసేద్దాం ముందు. ఒక్కసారి పెసరపప్పు వేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి కొంచెం మూత పెట్టేస్తే ఒక 5-10 నిమిషాలు చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాం అక్క. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది కదా, ఎల్లో కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కాంబినేషన్, ఎంత హెల్దీ కర్రీ ఇది. ఈ వేపుడు పుల్కాస్లో చాలా బాగుంటుంది, ఉత్తి కర్రీనే తినేయాలనిపిస్తుంది. ఇక్కడ నేను అరిటాకుని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. వావ్ సూపర్, కడాయి చాలా బరువుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వడ్డించేసేద్దాం. కాకు పెసరపప్పు వేపుడు రెడీ అయిపోయింది, అలాగే అక్క కప్ కేక్స్ కూడా తెచ్చేసుకుందామా? బేకింగ్ పౌడర్ వేయకుంటే పొంగుతాయా అని అడిగావు కదా, చూడు ఎంత చక్కగా పొంగు, చాలా బాగా హెల్దీగా. ఇది కూడా బేకింగ్ పౌడర్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా వేడిగా ఉంటాయి. ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. టాంగ్స్ తీసుకో, చాలా చాలా వేడిగా ఉన్నాయి.
హ్యాపీగా పేరు చెప్పుకొని కప్ కేక్స్ తినేద్దాం. ఫ్రూటీ ఫ్రూటీ వేసాం కాబట్టి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. అవును, అరోమా కూడా బాగుంది. మార్కెట్లో కప్ కేక్స్ దొరుకుతాయి కానీ బటర్ వేసి ఎవరు చేయరక్క. ఇంట్లోనే మనం చక్కగా బటర్ వేసి హ్యాపీగా చేసుకోవచ్చు. విద్య, చూసావు కదా నువ్వు అడిగినట్టుగానే కప్ కేక్స్ మేమిద్దరం కలిసి చేసి చూపించాం, చాలా బాగా వచ్చాయి కదా. నువ్వు కూడా అమ్మతో కలిసి ట్రై చేయి. సో విద్య కోసం మనం చేసిన కప్ కేక్స్, అలాగే భాగ్యశ్రీ గారి కోసం చేసిన మునగాకు పెసరపప్పు వేపుడు చాలా చాలా బాగుంటాయండి. రెండు రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. కప్ కేక్స్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఫ్రూటీ ఫ్రూటీ వేసుకొని అందులో తగినంత మైదాపిండి వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి చక్కెర, వెన్న వేసుకొని బాగా కలుపుకొని తర్వాత అందులో రెండు గుడ్లు వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న ఫ్రూటీ ఫ్రూటీ పిండి మిశ్రమం వేసి బాగా కలుపుకొని వెనీలా వెసన్స్ వేసి కలుపుకొని తయారు చేసుకున్న బ్యాటర్ ని మఫిన్ మౌల్స్ లో వేసుకొని ఓవెన్ లో 180 degrees 20-25 minutes బేక్ చేసుకుంటే కప్ కేక్స్ రెడీ. మునగాకు పెసరపప్పు వేపుడు తయారీ విధానం, ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మునగాకు వేసి కొంచెం వేగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 5-10 minutes మగ్గనిస్తే మునగాకు పెసరపప్పు వేపుడు రెడీ. అక్క, ఈరోజు పిలవగానే కిచెన్కి వచ్చినందుకు, అలాగే మదర్స్ డే కదా, సో ఏదైనా అభిరుచి ప్రేక్షకులకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మీరు? ష్యూర్, తప్పకుండా. అభిరుచి చూస్తున్న మదర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలు బేకరీస్లో చాలా కలర్ఫుల్ ఐటమ్స్, కేక్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఏదైతే చాలా కలర్ఫుల్గా ఉంటుందో అదే ఐటమ్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. వెళ్ళి అన్ని ఇలా చూసి రెడ్ కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో ఉందని. సో మీరు పిల్లలకి అలాంటివి ఫుడ్ తినిపించకుండా ఇంట్లో మీ తల్లి ప్రేమనంతా రంగరించి ఇంట్లోనే ఇలా బోల్డ్ అంత వెన్నేసి ఇలా చక్కచక్కటి కేక్స్ వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి తినిపించండి. వాళ్ళ హెల్త్ని చక్కగా చూసుకోండి. ఈరోజు మీరు చక్కగా చూసుకుంటేనే కదా వాళ్ళు రేపు భావి భారత పౌరులై మిమ్మల్ని కూడా చూసుకుంటారు. సో ఇంట్లోనే మీ తల్లి ప్రేమను రంగరించి వాళ్ళకి ఇలా చక్కచక్కగా ఫుడ్ చేసి మీ స్వహస్తాలతో తినిపించండి. అక్క, పిలవగానే కిచెన్కి వచ్చి నాకు హెల్ప్ చేస్తూ బౌల్డ్ అన్ని కబుర్లు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే కప్ కేక్స్కి కాఫీ పెట్టిస్తాను, పుల్కాలు కూడా చేసి పెడతాను. లంచ్లో మునగాకు పెసరపప్పుతో తిందాం మనం. ఓకే, ష్యూర్. హాల్లో కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుందాం. ఆగాగు, ప్రేక్షకులకి మరొకసారి మనం హ్యాపీ మదర్స్ డే చెప్పాలి కదా. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. బై బై.